తెలుగుదేశం పార్టీ బలహీన పరిస్థితిలో ఉంది అని ఒక పర్సెప్షన్ ఉన్నప్పుడు నేను మీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మీ పార్టీ అనుభవం ఆంధ్రప్రదేశ్ కి చాలా అవసరం, జనసేన యువ రక్తం మీకు చాలా అవసరం, జనసేన పోరాట పటిమ చాలా అవసరం ఆంధ్రప్రదేశ్ కి. మీ అనుభవం, తెలుగుదేశం అనుభవం, జనసేన పోరాట పటిమ రెండు కలిస్తే జగన్ ఇదే అసలు. ఇది ఆయన స్టేట్మెంట్లో, పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్లో కనపడుతుంది. ఒకటి, తెలుగుదేశం పార్టీ జవసత్వాలు ఉడికిపోయిన పార్టీ. ఎన్డీఏ నుంచి కష్టాలు ఉన్నప్పటికీ నేను బయటకు వచ్చాను. తెలుగుదేశం పార్టీ జవసత్వాలు ఉడిగిన పార్టీ, బలహీనంగా ఉంది. ఈ దశలో జనసేన యువ రక్తం దానికి ఎక్కిస్తాను. మూడు పాయింట్లు ఉన్నాయి. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చానంటాడు, తెలుగుదేశం పార్టీ అయిపోయింది అన్నాడు, దానికి యువరక్తం ఎక్కించి ఒక కొత్త దీన్ని తీసుకొస్తామని అంటున్నాడు. మీరు బలహీన పడినారు కాబట్టి నా అవసరం ఉంది, మా అవసరం జన సైనికులు అవసరం ఉంది అన్నారు. దీనికి సమాధానం ఇవ్వాల్సింది ఒక పక్క ఎన్డీఏలోంచి బయటకు వచ్చినారనేది బీజేపీ వాళ్ళు చెప్పాలి. రెండోది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు బలహీన పడినామని అన్నందుకు మరి వాళ్ళు దాన్ని అంగీకరించి టేక్ ఓవర్కు ఒప్పుకున్నారా? కంపెనీ టేక్ ఓవర్కు అంటే చంద్రబాబు భాషలో చెప్పాలంటే ఆయన సీఈఓ అనుకుంటే టీడీపీ ఒక కంపెనీ అనుకుంటే ఒప్పుకున్నారా లేదా వాళ్ళు చెప్పాలి. అందులో నిన్న చిత్రం ఏదైతే ఆ నాయకులు కూడా ఈయనకు స్వాగతం పలుకుతునో లేకుంటే ఈయనతో పాటును బైక్ ర్యాలీలు కూడా జరిపినట్టున్నారు. ఐ థింక్ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా, కానీ వాళ్ళని గౌరవించినట్లు ఆయన పైకి పిలిచి ఎక్కించి అది చేసినట్లు. సో ఏతవాత కనపడేది ఏంటంటే ఆయన ఐఎమ్ ది సేవియర్ అని చెప్తున్నట్టున్నాడు. ఓ బలహీనమైన దశలో ఉన్న తెలుగుదేశం పార్టీ కాబట్టి ఇప్పుడు తేలాల్సింది ఎన్ని సీట్లలో ఆయన పోటీ చేస్తున్నాడు, లేదంటే తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లలో ఆయనకి ఇస్తుంది, లేదా ఈయన తెలుగుదేశం పార్టీకి, ఎందుకంటే బలహీనపడిన పార్టీకి ఛాయిస్ ఉండదు, తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తున్నారు అనేది ఆయన చెప్పాలి. ఒక సిక్ కంపెనీ ఎత్తిపోయిన కంపెనీ ఇంకో టేక్ ఓవర్ చేస్తుంటే సహజంగా టోటల్ ఎక్కువ భాగం మేజర్ స్టేక్ వాళ్ళు తీసుకోవాలి, అంటే షేర్స్ ఎక్కువ తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ సిక్ అయి బలహీన పడినాక జనసేన దాన్ని టేక్ ఓవర్ చేస్తుంటే అది ఎక్కువ సీట్లలో పోటీ చేయాలి. మరి దానికి వీళ్ళు అలవ చేస్తున్నారా, లేదా మైనారిటీలో ఉండి ఆ కంపెనీని తను సేవ్ చేసేయాలని ప్రయత్నం చేస్తున్నాడా? ఆ విషయం ఈ రెండు అది కూడా ఎక్స్చేంజ్ చేసి స్పష్టం చేస్తే రాష్ట్ర ప్రజలు కూడా ఒక ఐడియా వస్తుంది. కాబట్టి రెండింటికి సమాధానం ఇవ్వాల్సింది ఆయనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు దానికి ఒక క్లారిటీ ఇవ్వాలి, దీంట్లో ఏం జరుగుతుంది. రేపు వచ్చేదాంట్లో క్రక్స్ ఏంటి, 175 సీట్లలో ఈ పార్టీ ఎన్ని సీట్లకు పోటీ చేస్తుంది? ఆయన అన్నట్టే అంతకుముందు రోజు మాట్లాడుతున్నాం ఎక్కడో సభలో, మేము 9 ఏళ్ళ 10 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి లాగే మేము 12 ఏళ్ళ నుంచి దీంట్లో ఉన్నాము. ఆయన కూడా ఫస్ట్ టైం రాలే, రెండోసారి వచ్చారు. మాకు కూడా అవకాశం వస్తే మేము తర్వాత వస్తామన్నారు. సో ఆయన సీజన్డ్ ఎక్స్పీరియన్స్డ్ 14 ఏళ్ళు 12 ఏళ్ళు ఉన్నాడు కాబట్టి, అంతకుముందు పీఆర్పీ నుంచి లటుకేసుకుంటే ఇంకా ఎక్కువే ఉన్నారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి కంటే కొంత ఎక్కువే ఉన్నారు కాబట్టి. సో ఇఫ్ హీ థింక్స్ హీఈస్ రెడీ నెక్స్ట్ దీనికంటే, ఇదిగో ఇన్ని సీట్లలో మేము పోటీ పెడుతున్నాం, బలహీనపడిన తెలుగుదేశం పార్టీకి ఇన్ని సీట్లు ఇస్తున్నామని చెప్పాలి, లేదా తెలుగుదేశం పార్టీ అయినా వైస్ వర్సా వాళ్ళైనా డిక్లేర్ చేయాలి. అదేమంటే ఇది స్పష్టంగా మా ఎవరైనా అడగాల్సిన క్వశ్చన్ అని మేము అనుకుంటున్నాం, మీ మీడియా వాళ్ళు కూడా అడగాల్సిన క్వశ్చన్ అనుకుంటున్నాం. చంద్రబాబు జైల్లో ఉంచడం కోసం సీఎం గారు ఢిల్లీ వెళ్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్నట్టు విమర్శనంగా వాళ్ళు ఎప్పుడు అవే ఇదో మాట్లాడుతుంటారు. కొనీ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టమని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు కాదనేది మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. కోర్టు చెప్పింది, రిమాండ్ విధిస్తే కోర్టు. మళ్ళీ ఆయన ఎక్కడ అటెంప్ట్ చేస్తున్నాడు? క్వాష్ కోసం ఢిల్లీలో ఉన్నారు, ఇక్కడ బెయిల్ కోసం ఇక్కడ వేసినట్టున్నారు. యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఉన్నాయి, కొడుకు కూడా దానికోసం యాంటిసిపేటరీ బెయిల్ వేశాడు. వాళ్ళు చేస్తున్నది కోర్టులో చేస్తున్నది. దీనికి పోయి ప్రధానమంత్రి గారినో ఇంకోరినో కలిసి జగన్మోహన్ రెడ్డి గారు అడగాల్సిన అవసరము, అడిగితే ఏదో జరిగేది ఉండదు అనేది వాళ్లకు తెలుసు.
కానీ ఢిల్లీకి వెళ్ళింది ఒక కన్స్ట్రక్టివ్ దీని మీద వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటి ఈరోజు ఏదైతే ప్రోగ్రామ్ ఉందో దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి, అలాగే మిగిలిన ఏదైనా సమావేశాలు ఉంటే పనిలో పరిగా స్టేట్కి రావాల్సింది రాబట్టుకోవాలి. ఎప్పుడు చేసే దాంట్లో ఒక స్టేట్ హెడ్ ఏం చేయాలో అది అఫిషియల్గా అదే చేస్తున్నారు, కలిసినప్పుడు అదే చేస్తున్నారు, దాని రిజల్ట్స్ కూడా కనపడుతున్నాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు 10 సార్లు, 40 సార్లు, 50 సార్లు, 100 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినప్పుడు ఎప్పుడూ ఏ రిజల్ట్ తీసుకురాలేకపోయాడు. తన పర్సనల్గా సెటిల్ చేసుకుంటూ వచ్చింది ప్రూఫ్లతో సహా ఉన్నాయి. స్టేట్ దీనికి సంబంధించినంతవరకు ప్యాకేజ్ కొట్టుకొని రావడము, లేదా పోలవరం ప్రాజెక్ట్ తెచ్చుకోవడము, దాంట్లో డబ్బులు దండుకోవడము, ఇవన్నీ ఆయన దాంట్లో కనపడుతుంది. ఆ రికార్డ్ అంతా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కులమాలను చూస్తే అది నిలబడదు కూడా. సో ఇప్పుడు ఇప్పుడు దీనికి సంబంధించినంతవరకు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఎందుకున్నారు? కోర్టు పంపింది కాబట్టి ఉన్నారు. ఏ కేసులో ఉన్నారు? కుంభకోణం కేసులో ఉన్నారు. దాంట్లో అడ్డంగా దొరికారు, ప్రైమాఫేసీ సాక్ష్యాలని కోర్టు భావించింది. దానికి మించి ఇంకా అటు ఇటు ఏది చూసినా కూడా, వాళ్ళు ఏదో ప్రయత్నం చేసినా కూడా వాళ్ళకి మాట్లాడడానికి ఏం లేదనుకోవాలా, లేకపోతే ఇప్పుడు ఉండే పాత పాట ఒకటే అందుకుంటున్నారని అనుకోవాలి. స్టేట్ రిలేటెడ్ అన్నీ ఉంటాయమ్మా. ఇద్దరు లీడర్స్, స్టేట్ హెడ్ అక్కడ, సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఆయన పరిధిలో ఉండేవి, అలాగే పొలిటికల్గా కూడా ఆయన దీనికి సంబంధించినంత వరకు ఉన్నత దీంట్లో ఉన్నారు. అన్నీ వస్తాయన్నమాట, ఇది రాకుండా ఎందుకు ఉంటాయి. కానీ ఒకటి, ఏది జరిగినా దాని తర్వాత ఎక్కడో చోట ఎక్కడో కాంప్రమైజ్ అయినట్టు, ఇంకొకటి అయినట్టు దాని ఎఫెక్ట్ అయితే కనపడుతుంది. అయితే ఎవరన్నా లేదు, పాజిటివ్ రిజల్ట్స్ సాధించుకుంటే అది కూడా కనిపిస్తుంది. ఆ మేరకు చూస్తే గతంలో ఈవెన్ సొంత పొత్తులో ఈయన దాన్ని ఏమంటారు పార్టీగా ఉండి కూటమిలో భాగస్వామిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పటికంటే, లేదా అంతకుముందు ఏ పార్టీ సెంటర్లో ఉంటే ఆ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నప్పటికంటే, ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ ద్వారా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ సాధించారని అయితే రిజల్ట్సే కనిపిస్తున్నాయి. ఇంత క్రైసిస్లో కానీ, వీటిలో కానీ, కోవిడ్ పరిస్థితుల్లో, ఆ తర్వాత పరిస్థితుల్లో కానీ, ఎకానమీని నడపడంలో కానీ, దాన్ని నిలబెట్టడంలో కానీ, ఒక సెంటర్ నుంచి రిలేషన్, ఒక కార్డియల్ రిలేషను ఒక ఒక స్టేట్కు సెంటర్కు మధ్య ఉండాల్సిన మెయింటైన్ చేస్తూ, దో పొలిటికల్లీ చాలా విషయాల్లో సంబంధం లేదు, అది ఇండిపెండెంట్ పార్టీ, మాది ఇండిపెండెంట్గా ఉన్నప్పటికీ తీసుకురాగలుగుతున్నారంటే ఆ బ్యాలెన్స్డ్ అప్రోచ్ వల్ల, మెచ్యూర్డ్ అప్రోచ్ వల్ల అది ప్రూవ్ అవుతుంది ప్రతిసారి. ఇదే గీటు రాయని నేను అనుకుంటున్నాను. ఊరికి మాటలన్నీ పక్కకు తోస్తే అల్టిమేట్ రిజల్ట్ వచ్చి, రిజల్ట్ వచ్చిందా లేదా వస్తుంది. ఈ అప్రోచ్ కరెక్ట్ అప్రోచ్ ఫెడరల్ సిస్టంలో ఉండాల్సింది అని మేము భావిస్తాం. సార్, జమిలి ఎన్నికలకు సంబంధించి ఏమైనా చర్చ చేయాలి? ఇంకా ఉందా టాపిక్? అయిపోయి ఎలక్షన్ వాళ్ళు ఎవరు తెలంగాణకి నిన్న గుర్తులు వచ్చాయి, ఐ థింక్ తెలంగాణ ఎలక్షన్స్ వస్తున్నాయి. బట్ ఆ కమిటీకి సంబంధించి ఇంతవరకు యాక్టివిటీ ఏం జరుగుతుందో తెలియదు. ఒకసారి మీట్ అయిన ఒకసారి అయినట్టున్నారు, బట్ దట్స్ లాంగ్ ప్రాసెస్. చంద్రబాబు జైల్లో ఉండగానే ఎన్నికలు పోవాలని జగన్ ఆరాలు పడుతున్నారు, దాని గురించి మాట్లాడంగా జగన్ ఢిల్లీ వెళ్ళారనేది తాజాగా అచ్చినా చేస్తున్నారు. ఇంకంటే రావాలి కదా ఎన్నికలు. ఇప్పుడు ఏది, ఇప్పుడు ముహూర్తం దగ్గరికి వచ్చినాక ఇంకా ఏదో ఒక సంవత్సరం 2 నెలల ముందు మాట్లాడాల్సిన మాటలు అవసరం లేదు కదా. ఏ కళ్ళ ముందే ఉన్నాయి. ముందు ఎన్నికలు పోవాలంటే డిసెంబరు, అదే ఇప్పుడు వాళ్ళ తెలంగాణతో పోవాలంటే ఇప్పటికే అయిపోయింది. అలాగా నోటిఫికేషన్ కూడా ఈ వారం, రేపు వారము మన షెడ్యూల్ వస్తుంది అనుకుంటున్న దశలో ఇప్పుడు కూడా ఇంకా ఇలాంటి పొద్దుపోని మాటలు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లే. ఏమి ఏ రకంగా అసలు కార్యక్రమం జనంలోకి ఏం తీసుకెళ్లాలని వాళ్ళ దగ్గర లేదు, అజెండా లేదు. 2 రోజులు తట్టలు అయిపోతా ప్లేట్లు కొట్టారు. ఇంకో 2 రోజులు ఒక ఆయన ఢిల్లీలో కూర్చునే దీక్ష అంటాడు. అక్టోబర్ 2వ తేదీ మా పవిత్రమైన రోజు, దాన్ని కూడా అవమానించినారు కూర్చొని. ఎవరో పిల్లకాయలను పిలిచి నోటికి వచ్చేట్టు బూతులు వాళ్ళతో మాట్లాడించినారు. ఇంకా తర్వాత ఏం చేయాలో ఇప్పుడు అర్థమవుతున్నట్లు ఇవి మాట్లాడుతున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో చూసి దాని మీద ఏదో ఒక కామెంట్ చేయాలి కాబట్టి చేస్తున్నారు. సార్, చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ సంబంధించి టీడీపీ అకౌంట్లోనే అధికంగా నిధులు పడ్డాయి అనేది కూడా ఆధారాలు సేకరించినట్లు కూడా చూస్తున్నారు. దీనిపై ఆధారాలకు సంబంధించినంత వరకు ఆ ట్రయల్ దీంట్లో ఫైనల్ దీన్ని చెక్ చేయడం కోసమే చంద్రబాబు నాయుడు పిఏగా అంతకుముందు చేసిన ఆ పెండ్యాల శ్రీనివాసును తీసుకురావాలని చూశాను. అతను వస్తే ఈ ఏ కంపెనీలు అయితే స్కిల్ డెవలప్మెంట్లో ఫైనల్ క్యాష్ డ్రాయల్ జరిగిందో దానికి సంబంధించినవన్నీ అతను ముందు పెట్టి అతని ద్వారా ఏ ఎక్కడెక్కడికి పోయినా కనుక్కోవాలనే ప్రయత్నం చేద్దామని అతను పిలిచారు.
కానీ అతను రాత్రికి రాత్రి జంప్ చేసే ఎక్కడికి జంప్ అయ్యాడు, యుఎస్కి వెళ్ళిపోయాడు. చంద్రబాబు నాయుడు ఒకప్పటి బిఏ, చంద్రబాబు నాయుడు సహకారం లేకుండా హైయెస్ట్ లెవెల్ ఇది లేకుండా జరిగి ఉంటుంది అనుకోవడానికి వెళ్ళలేదు. కాబట్టి మేము అంటున్నది దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ది ప్రూఫ్ దట్ క్యాష్ అందిందని. మరో ఉదాహరణ మళ్ళీ ఏంటంటే, అంతకుముందు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇచ్చిన దాంట్లో ఈ పెండ్యాల శ్రీనివాస్ కిలార్ రాజేష్ అనే ఇద్దరు వ్యక్తుల ద్వారా, ఇద్దరు ఇతను చంద్రబాబు అఫీషియల్ పిఏ పిఎస్ఓ పిఎన్ఓ, అఖిలార్ రాజేష్ అతను లోకేష్ సన్నిహితుడు, వీళ్ళ ఇంట్లో మనిషిలాగా ఉండే అతను, వాళ్ళిద్దరికే క్యాష్ అందజేసాం డ్రా చేసేని. అంతకుముందు షాపూర్జీ పొల్లంజీ ఎల్ఎన్టి వాటికి సంబంధించి టిట్కో హౌసింగ్లో వచ్చిన డబ్బులు డ్రా చేసి ఇచ్చామనేది ఆధారాలు సవాలు ఇచ్చారు, పేర్లు కూడా ఉన్నాయి. సో ఇవి కూడా అలాగే ఎవరికి ఇచ్చారనేది, ఎందుకంటే ఇక్కడ మొదలు పెట్టింది చంద్రబాబు నాయుడు అయినప్పుడు ఎండు దాని ఫ్రూట్స్ అందుకునే ప్రయత్నం కూడా ఆయన చేస్తాడు. కాబట్టి చేసినాడనడానికి ఈ ట్రైల్లో ఒక స్టెప్, త్రీ స్టెప్, థర్డ్ స్టెప్ అయిన క్యాష్ డ్రాయల్ కూడా ఉంది. కాబట్టి లాస్ట్ లెగ్లో ఆయనకే అంది ఉంటుంది అనడానికి ఆ కేసు ఆధారంగా వీళ్ళని పిలిచి ఎంక్వైరీ చేస్తే ఆ పేర్లు ఏవైతే వచ్చినాయో మీకు ఇంతకుముందు తెలుసు, ఏది ఆ టిట్కో స్కామ్లో ఎవరెవరికి ఇచ్చారని ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చారు, వాళ్ళందరికీ పోయి ఉంటే వాళ్ళన్నా అడుగుతారు, లేదా కొత్త పేర్లు తెలిస్తే వాళ్ళన్నా పట్టుకుంటే అక్కడికి సైకిల్ పూర్తయినట్టు ప్రూవ్ అవుతుంది. ఆ ప్రయత్నానికి అతను పారిపోవడం ద్వారా, ఇక్కడ నుంచి అర్స్కాండ్ కావడం ద్వారా గండి కొట్టాడు శ్రీనివాస్. సో ఇప్పుడు అతను త్వరగా వస్తే, లేదా చంద్రబాబు నాయుడు తన నిర్దోషి అనుకుంటే త్వరగా పిలిపిస్తే అతన్ని, వచ్చేరనైనా వచ్చి వీళ్ళతో కూర్చో, వాళ్ళు అడిగిన దానికి సమాధానాలు ఇవ్వంటే అది తేలిపోతుంది. ఒకవేళ అక్కడ ఏమి తేలకపోతే వాళ్ళు అన్నట్టు చంద్రబాబు నాయుడు మళ్ళీ కోర్టులో అది చెప్పి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయొచ్చు. కానీ అది ఛాన్సెస్ తక్కువ, ఎందుకంటే క్లించింగ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, మొత్తం స్కామ్ సూత్రధారి ఆయన ఎవిడెన్సెస్ ఉన్నాయి, కాబట్టి తప్పించుకునే అవకాశం లేదని భావిస్తాను. జగన్ చేసిన నేరాలు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనం కోరేస్తున్నాయి, అక్రమ కేసులు మాఫీ కోసం ప్రత్యేక హోదాలు వదులుకున్నారు లోకేష్. అసలు తలా తోక లేకుండా మాట్లాడితే ఏం చేస్తావా, ఆయన వాళ్ళ నాయన చేసినవన్నీ ఇప్పుడు ఒకటొకటి బయటకు వస్తున్నాయి. వాటన్నిటిని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళంతటి వీళ్ళు కామెంట్స్ చేసి దానికి సంబంధించినంత వాళ్ళే కంక్లూజన్కి వచ్చి మాట్లాడిన దానికి ఏమిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏ విషయంలో దేని గురించి మాట్లాడుతున్నారనే దానికి ఏమో ఒక ఇది లేదు. వాళ్ళకి వాళ్ళు ఎవరో మొన్న స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు, 3 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు, అది 10 లక్షల కోట్లు ఎందుకు అనలేదో అర్థం కావట్లేదు, ఆయన ఆస్తులు సంపాదించారనేది. సో వాళ్ళు నోటికొచ్చినవి మాట్లాడుతున్నారు, వాటన్నిటికీ మేమేమో ఆన్సర్ ఇవ్వాల్సిన ఇచ్చి కూడా అది అసాధ్యం. వాళ్ళ దానికి సంబంధించి స్పెసిఫిక్ ఆరోపణలు ఉన్నాయి, వాటి గురించి ఇవ్వమనండి. ఈరోజైనా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి ఎంతసేపున 17A అంటారు, కానీ దో 17A అలోన్ ఈజ్ నాట్ ది మెయిన్ పాయింట్ దేర్, బికాజ్ 7 ఇయర్స్ కంటే అబౌవ్ బెయిల్ నాన్ బెయిలబుల్ దీనికి ఉంది, వచ్చేది 409 కూడా ఉంది, సెక్షన్ 409 దాని కిందైనా ఉంటారు. అయినా సరే ఇక్కడ మాట్లాడడానికి వాళ్ళకి లేదు, కాబట్టి స్కామ్కు సంబంధించి మాట్లాడడానికి ఎలాంటి సరైన బేస్ లేదు, కాబట్టి అక్కడ నుంచి తప్పించుకోలేమని గట్టిగా నాకు తెలుసు. కాబట్టి ఎంతసేపునో టెక్నికల్ పాయింట్ మీద దాని మీదే కొట్టారు, ఇంక్లూడింగ్ లాయర్లతో సహా. ఆ లాయర్లకు తెలియదా ఏది, ఎఫ్ఐఆర్లు లేకుండా తర్వాత అరెస్ట్ చేయొచ్చు, చేశారు, ఎన్ని జరగలేదు కేసు. ఆ లాయర్లకు తెలియదా 17A అనే దానికి సంబంధించి ఆల్రెడీ కంక్లూడెడ్ ఇది సుప్రీంకోర్టు ఇది కూడా ఉంది. ఆ లాయర్లకు తెలియదా అది తీసేసిన ఇంకో సెక్షన్ ఉంది, అదే దీని అప్లై అయ్యేది, వేరే కేసులు ఉన్నాయని తెలియదా. అయినా ఇంతవరకు ఎప్పుడైనా వాళ్ళు పొరపాటునన్నా దీని గురించి ఇన్డెప్త్ ఏ క్వశ్చన్స్ అయితే రేజ్ అయినాయో వాటి మీద ఒక్కడన్నా మాట్లాడుతున్నారా కోర్టులో ప్రస్తావించట్లా, ఎందుకంటే తెలుసు వాళ్ళకి ఆర్గ్యుమెంట్ లేదు మాట్లాడడానికి ఏం లేదు, అందువల్ల ఈ టెక్నికల్ దాని మీద కొట్టుకుంటూ పోతున్నారు. అన్ని మెన్షన్ చేసి తీసుకొస్తా చూడాలి ఏమిది అవుతారనేది, ఎప్పుడు పోయినా చర్చించినైనా వీలైనంత వరకు ఏదైనా సాధించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతుంటాయి, కొన్ని అవుతాయి కొన్ని ఇది అవుతుంది, కానీ స్పెసిఫిక్ దీనికి సంబంధించి అయితే ఏది లేదు. అది వచ్చి మొన్న ప్రైమ్ మినిస్టర్ గారు ఆయన అనౌన్స్ చేశారు, అక్కడ అనౌన్స్ చేశారు, ఇక్కడ దీనికి సంబంధించి ఏపీకి సంబంధించి కూడా మనమే ఉన్నాయి, చాలా పెండింగ్ ఉన్నాయి, అందులో కొన్ని అయితే సంతోషం, ప్రయత్నం అయితే చేస్తుండాలి, దాని ప్రకారం చేస్తూ పోతుంది. ప్రభుత్వం తరఫున వాదనలు చూస్తున్న న్యాయవాదుల పట్ల చాలా అసభ్యంగా ఏదైతే కొన్ని ఛానల్స్లో డిబేట్లు పెట్టడం న్యాయవాదుల గురించి అంటున్నారు, న్యాయమూర్తుల గురించి కూడా అదే వాళ్ళ లైన్ తీసుకుంటున్నారు. వాళ్ళ డెస్పరేట్ దీంట్లో ఎంత అసహ్యంగా బిహేవ్ చేయాలనేది
నేను ఇంతకుముందు అన్న దాంట్లో కూడా ఉంది కదా, ఆ తల్లి ఆమె భువనేశ్వరరావు నాకు కూర్చున్నప్పుడు పిల్లగాడు మాట్లాడుతున్నాడు అక్కడ వీళ్ళక నవ్వుతా వాళ్ళు చూస్తుంటే వాళ్ళు అంటే ఏ స్టేజ్ ఆఫ్ దీంట్లోకి చేరినారో అర్థం కావట్లే. రాజశేఖర రెడ్డి గారి మాంసం అన్న దొరికింది ఇతను దొరకదు అని అంటాడు, సైకో జగన్ అంటాడు. ఆ పిల్లాడికి తెలుసా వాడి అర్థం? మాట్లాడించేవాళ్ళు మాట్లాడిస్తున్నారు, అలాంటి కూతలు ఊహించేవాళ్ళు. ఆ పక్కన కూర్చొని నవ్వుతానో ఎంకరేజింగ్గా ఈమె చంద్రబాబు నాయుడు భార్య అక్కడ కూర్చొని మిగిలిన నాయకులు అంటే అంటే వాళ్ళ సంస్కారం వాళ్ళ స్థాయి ఎక్కడుంటుంది, వాళ్ళు ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నారు అక్కడే అర్థం చేసుకోవచ్చు. ఎలాంటి వాళ్ళు లాయర్లు వదులుతారా, జడ్జిలే వదలట్లా వాళ్ళు చేసారు. సో వాళ్ళ నుంచి ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఓ సంధి ప్రేలాపనలు ఎట్లుంటాయో, ఓ డెలీరియం స్టేట్లో ఉండే రోగి వెంటిలేటర్ మీద డెలీరియం స్టేట్లో ఉండేవాడు ఎట్లుంటారు అట్లా బిహేవ్ చేస్తున్నారు. అది ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇంకా వచ్చే దీంట్లో అది మళ్ళీ ఇంత ప్రూవ్ అవుతుంది రేపు వచ్చే ఎన్నికల్లో. ఇంకా అక్కడికి ఫైనల్ వాళ్ళకు రౌండ్ ఆఫ్ చేసేసి చాప్టర్ క్లోజ్ చేయడానికి ప్రజలు కూడా సిద్ధమయ్యారు కాబట్టి అంతవరకు కొంచెం ఓపిక పట్టాలా, సమయంతో ఉండక తప్పదు. ఎందుకంటే దానికి మేము రియాక్ట్ కావడం మొదలు పెడితే నిజంగా మేము చేస్తున్నవి చెప్పుకోవడానికి టైం ఉండదు, లేదా మేము చేసే ముఖ్యమంత్రి గారు టేకప్ చేసిన కార్యక్రమాల వాటి మీద దృష్టి కూడా పక్కకు తగ్గుతుంది. వాటిని వీళ్ళంతవరకు ఇగ్నోర్ చేయడమే మేలని మేము భావిస్తున్నాం.